హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ నవరాత్రి ఎనిమిదవ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా మహాగౌరిగా ఆరాధిస్తారు నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయన మహర్షి తపస్సును మెచ్చి అమ్మవారు ఆయనకు కూతురుగా జన్మిస్తుంది అమ్మవారి పేరు కాత్యాయని అని చెప్పి అనుకున్నాము ఆ కథ మీకు గుర్తున్నట్లయితే దాని కంటిన్యూషనే ఇవాళ ముందు చెప్పుకున్న కథలలో అమ్మవారు కాంచీపురం చేరుకుంది అని చెప్పుకున్నాము కాత్యాయని అమ్మవారు కాంచీపురం చేరుకోకముందే మహిషాసుర వధ జరుగుతుంది ఇప్పుడు మహిషాసురుణ్ణి ఎలా సంహరించిందో చూద్దాము మహిషాసురుడనే రాక్షసుడి రాక్షసుడు వలన భూలోకాలు ఇంద్రలోకాలు ఎన్నో బాధలని అనుభవిస్తూ ఉంటాయి దేవీ దేవతలు దేవుళ్ళు అందరూ బాధపడుతూ ఉండగా పరిష్కారం కోసం శివుణ్ణి ఆశ్రయిస్తారు త్రిమూర్తులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు విష్ణువు కంటిచూపుతోటి ఒక శక్తిని సృష్టిస్తాడు ఆమెయే దుర్గాదేవి ఇంద్రాది దేవతలంతా కూడా ఆ అమ్మవారికి వారి సమస్యను విన్నవించుకుంటారు మహిషాసురుణ్ణి నువ్వే వధించాలి అని త్రిమూర్తులు దుర్గాదేవికి కొన్ని ఆయుధాలని ప్రసాదిస్తారు శివుడు త్రిశూలాన్ని ఇస్తాడు త్రిశూలము సత్వ రాజస తామస గుణానికి సంకేతం విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు శంఖం వరుణదేవునిచే ప్రసాదింపబడుతుంది ఇంద్రుడు గద ఇస్తాడు ఇంకా బాణం విల్లు ఖడ్గం ఇలా అందరూ కలిసి ఆయుధాలను ఇస్తారు దుర్గాదేవికి అమ్మవారికి ఎనిమిది చేతులుంటాయి దుర్గాదేవికి ఏడు చేతులలో ఏడు ఆయుధాలుండగా ఒక చెయ్యి మాత్రం మనవైపు చూపిస్తూ ఉంటుంది అదే అభయహస్తము ఇలా దుర్గాదేవి ఆవిర్భావం జరిగింది ఆ తరువాత ఇప్పుడు మహాగౌరి గురించి చూద్దాము మహాగౌరి అంటే స్వచ్ఛమైనది అని అర్థం ఆదిపరాశక్తి సృష్టి స్థితి లయలను జరిపించటానికి ఎంతోమందిని సృష్టించింది ఈ బ్రహ్మాండంలో సృష్టి జరిపించటానికి బ్రహ్మ సరస్వతులను స్థితి కార్యం కొరకు లక్ష్మీనారాయణులను లయకార్యం కొరకు గౌరీశంకరులను నియమించింది బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి తన నాలుక మీద స్థానం కల్పించాడు విష్ణువు లక్ష్మీదేవికి తన వక్షస్థలం మీద స్థానం కల్పించాడు శంకరుడు గౌరీదేవికి తన అర్ధ శరీరంలో స్థానాన్ని కల్పించాడు అందుకనే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులయ్యారు మనము ఏ శుభకార్యం చేసుకోవటానికైనా సరే ముందు గౌరీ పూజతోటి మొదలు పెడతాము మహాగౌరీ సర్వసౌభాగ్యదాయిని అందుకే మనము కైలాస గౌరీ నోము గడపగౌరీ నోము ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము గౌరీదేవి ఎలా ఆవిర్భవించింది అనే దానికి వివిధ కథనాలు ఉన్నాయట అందులో కొన్ని చూద్దాము హిమవంతుని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆయనకు కూతురిగా జన్మిస్తుంది శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని అంటే తపస్సు చేయాలి అని హిమవంతుడు చెప్తాడు ఘోర తపస్సులోకి అమ్మవారు వెళ్ళినప్పుడు ఆవిడ శరీర ఛాయను కోల్పోతుంది వివాహ సమయంలో శివుణ్ణి కోరుకుంటుంది నా శరీర ఛాయ నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి అని అప్పుడు పరమేశ్వరుడు తన శిరస్సు మీద ఉన్న గంగా జలాన్ని పార్వతీదేవి శరీరం మీద ప్రవహించేలాగా చేస్తాడు అప్పుడు ఇంకా పార్వతీదేవి శరీరము మల్లెపువ్వు వర్ణంలో మారుతుంది అందుకే ఆమెని మహాగౌరి అని పిలుస్తారు ఇంకొక కథ చూద్దాము మహిషాసురమర్ధని అవతారంలో ఆమె శరీరం నల్లగా నీలం వర్ణంలో మారుతుంది రాక్షస సంహారం జరిగిన తరువాత బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది నా శరీర ఛాయ తిరిగి రావటానికి ఏం చేయాలి అని అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు మానస సరోవరంలో స్నానమాచరించు తిరిగి నీ బంగారు వర్ణం నీకు వస్తుంది అని ఇలా వివిధ కథలు ఉన్నాయండి సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్